శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దిలీప మహారాజు బయలుదేరి సేనతో సహా ఆ ప్రాంతాన్ని అంతని కూడా ఆక్రమించాడు. అడవిలో ఉన్నటువంటి జంతువుల్ని సంహరించి వాటి యొక్క మాంసాన్ని తన సైనికులతో సహా తినడం మొదలుపెట్టాడు. అయిన తరువాత ఆ ప్రాంతమంతా రాత్రి అంతా కాపలాగాసి మొత్తం అక్కడ ఉన్నటువంటి సైన్యం ఎవరూ ఎటూ పోకుండా పూర్తిగా దానిని ఆక్రమించడం జరిగింది. తెల్లవారిన తర్వాత సైనికులందరూ కలిసి మొత్తం ఆ ప్రాంతాన్నంతని విడిచిపెట్టి తమ పట్టణానికి పోవడానికని ప్రయత్నించారు. అదే రోజు అదే సమయంలో రాజుకు దారిలో ఒక తాపసి ఎదురయ్యాడు. ఆ తాపసి పేరు వృద్ధహారీతుడు. అతడు పెద్ద పెద్ద గోడతోటి శంఖచక్రాలు ధరించినటువంటి దేహంతో చాలా తపస్సు చేయడం వల్ల దేహమంతా శుష్కించినటువంటి పద్ధతిగా ఉన్నాడు. అతడు అతని యొక్క చర్మం అంతా కూడా మరి కర్కశంగా కఠినంగా కనిపిస్తోంది. అప్పుడు ఆ తాపసి మృగ చర్మం ధరించాడు, మృదువైనటువంటి నారబట్టం ధరించాడు. ఆ ధరించినటువంటి తాపసి ఎదురవడంతో దిలీప మహారాజు ఒక తాపసు ఎదురు వస్తున్నాడనే ఉద్దేశంతో పక్కకు దారిచ్చి అతడికి అతన్ని వెళ్ళమన్నాడు. అదే సమయంలో ఆ తాపసి ఎంతో సంతోషించి అతని యొక్క వస్త్రధారణ అతని యొక్క బలగాన్ని చూచి అతడు రాజు అని గ్రహించి అతడికి మేలు చేయాలనేటటువంటి సదుద్దేశంతో ఒక మాట మాట్లాడాడు. ఓ రాజా, ఈ శుభమైనటువంటి పుణ్యమైనటువంటి మాఘమాసంలో ప్రాతకాలంలో సరోవరంలో స్నానం చేయకుండా ఎక్కడికి ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడట. అయితే కిమర్థం గమ్యతే రాజా, కాలే మాఘస్య మహాత్మ్యం పుణ్యవర్ధనం పాపఘ్నం శృణ్వతాం పుంసాం స్నాతానాం చ అరుణోదయే అని అతడు అన్నాడట. దానికి సూత మహర్షి ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కథ విశేషాన్ని గుర్తు చేస్తూ, ఓ ద్విజోత్తమ, నాకు మాఘస్నాన ఫలం గురించి తెలియదు, దాన్ని గురించి నాకు వివరంగా చెప్పండి అన్నాడట. అప్పుడు వైఖానస మహర్షి ఈ విధంగా అన్నాడు, ఈ మాఘమాస మహాత్మ్యాన్ని గురించి మరి నేను చెప్పడం కాదు, మీ గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయనని అడిగి తెలుసుకోవాల్సింది. చీకటిని పోగొట్టేటటువంటి సూర్యభగవానుడు ఉదయిస్తున్నాడు, కాబట్టి ఇప్పుడు మాటలతోటి మనం కాలక్షేపం చేయడం బాగుండదు, కాబట్టి వెంటనే స్నానము చేసి మీ గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళవలసింది అన్నాడట. అప్పుడు తాపసి మౌనంగా స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు. తరువాత దిలీప మహారాజు కూడా తన సేనతో కలిసి ఆ ప్రాంతంలో స్నానం చేసి వానప్రస్థుడైనటువంటి ఆ ఋషీశ్వరుని యొక్క మాటలను తలుచుకుంటూ పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు. తరువాత ఇంటికి వెళ్ళిన తరువాత తెల్లని గుర్రాలు కట్టినటువంటి ఒక రథాన్ని ఎక్కి తెల్లని ఛత్రాన్ని ధరించినటువంటి ఆ రథం మీద వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో మొత్తమంతా ఆ అడవి ప్రాంతంలాగా ఉండినటువంటి ఆ ఋషి ప్రాంతమంతా ఎంతో స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉండినటువంటిది. ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళి దిలీప మహారాజు వశిష్ఠ మహర్షికి ప్రణామం చేశాడు. ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని అలాగనే అర్ఘ్యపాద్యాదులను గ్రహించి ఒక ఆసనం ఆయన ఇచ్చినటువంటి ఆసనం మీద కూర్చున్నాడు. అప్పుడు ఆనందంగా వశిష్ఠుడు రాజును కుశల ప్రశ్నలు అడిగాడు. వశిష్ఠ మహాముని సంతోషంగా మరి రాజుగారు జరిగిన విషయమంతా కూడా చెప్పడం జరిగింది. ఆ మాటలు విని మునీశ్వరుడు తరువాత, మరి ఓ భగవన్, మీ దయవల్ల నేను సవిస్తరంగా అన్నీ విన్నాను, పురాణాలు విన్నాను, అలాగనే దండనీతి విన్నాను, ఇతరత్రమైనటువంటి యొక్క రాజధర్మాలు విన్నాను, నాలుగు వర్ణాల యొక్క ఆచార వ్యవహారాలన్నీ విన్నాను, ఆశ్రమ క్రియలు విన్నాను, దానం హోమం మొదలైనటువంటి కార్యక్రమాల గురించి కూడా మీ నుంచి వినడం జరిగింది. అయితే ఈ విష్ణుమూర్తి యొక్క ఆరాధన విధించి గురించి కూడా మిమ్మల్ని గురించి మీ దగ్గర వినడం జరిగింది. అయితే ఇప్పుడు మాఘస్నాన ఫలం గురించి మిమ్మల్ని అడుగుతున్నాను, దాని గురించి నాకు చెప్పవలసింది అని వశిష్ఠ మహర్షిని
ఆ దిలీప మహారాజు అడిగాడట. దానికి వశిష్ఠుడు చాలా సంతోషించి, ఓ రాజా, ముల్లోకాల్లో శ్రేయస్కరమైనటువంటిది ఏదైనా ఉంది అంటే అది మాఘస్నానమే. మునులకు, వనవాసులకు, అందరినీ కూడా పవిత్రము చేసేటటువంటి ఒక ఏదైనా అంటే అది మాఘమాసం స్నానమే. కాబట్టి గో భూమి తిల వాసాంసి స్వర్ణ ధాన్యాని యానిచ అదత్వేంఛంతి ఏ నాకం తే మాఘస్నాత్తు సర్వదా. ఎవరైతే గో భూ దానాదులు ఏవీ కూడా ఇవ్వకుండా స్వర్గలోకానికి చేరాలనుకుంటారో వాళ్ళందరికీ మాఘస్నానం ఒక్కటే శరణ్యం. అయితే మరి వైశాఖ మాసంలో హోమం దానం, అలాగనే కార్తీక మాసంలో తపస్సు పూజాదులు, మాఘమాసంలో తపము హోమము దానము ఈ మూడు కూడా ప్రశస్తమైనటువంటివే. ఎలాగంటే హోమో దానం చ వైశాఖే తపఃపూజా చ కార్తీకే తపో హోమస్తథా దానం త్రయం మాఘే విశిష్యతే. ఈ మూడు కూడా ఈ మాఘమాసంలో చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి అగ్నిహోత్రము, తరువాత బావులు, చెరువులు ఇవన్నీ కూడా త్రవ్వించడం అనేటటువంటి కార్యక్రమాలు ఇవేవీ కూడా చేయకుండానే మాఘమాసంలో తీర్థస్నానం చేసినట్టయితే ఆ పుణ్యఫలం చాలా విశేషమైనటువంటిది. వినావన్యం వినాయజ్ఞం ఇష్టాపూర్తం వినా ప్రియే వాంఛంతి సద్గతి స్నాంతు ప్రాత మాఘే బహిర్జలే. ఎవరైతే వీటిని కోరుకుంటారో వారందరూ కూడా ఈ మాఘస్నానం చేయవలసినటువంటి అవసరమున్నది. సువర్ణము, మాణిక్యము, ధేనువు మొదలైనటువంటి వాటిని దానం చేయకుండానే స్వర్గానికి వెళ్ళేటటువంటి అవకాశం ఒక్క ఈ మాఘస్నానంలోనే ఉన్నది. ఎల్లప్పుడూ ఈ విధంగా చేసినటువంటి వాడు తప్పకుండా రాజు అవుతాడు. అతడు ముక్తినిచ్చేటటువంటి బుద్ధి కలిగి చివరిలో స్వర్గానికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఓ రాజా, దివ్య దృష్టి కలిగినటువంటి వారు మాఘమాసంలో తపస్సు లేదా దానం చేయడం వల్ల అనంతమైనటువంటి ఫలం కలుగుతుంది అని చెప్పారు. కోరికతో కానీ లేదా కోరిక లేకపోయినా సరే ప్రజలకు మేలు చేయదలిచి కానివ్వండి, విష్ణుమూర్తి నిమిత్తంగా కానివ్వండి, లేక ఇతరత్ర కారణం చేత కానివ్వండి, ఈ మాఘస్నానాన్ని చేసినట్టయితే ఎంతో పుణ్యమైనటువంటి ఫలితం లభిస్తుంది.